ఈ మధ్యకాలంలోనే గమనిస్తే ముఖ్యమంత్రి గారు బోట్ రేసులు, ఏరోప్లేన్ షో, డార్క్ గ్లాసెస్. ఆ డార్క్ గ్లాసెస్తో పాటు కొత్తగా అసలు పైలట్ అయింటే బాగుండేది, ఇంతకుముందు కలెక్టర్ కాన్ఫరెన్స్లో కలెక్టర్ అయింటే బాగుండేది, ఇంకా అప్పుడప్పుడు రకరకాలుగా ఏది విజిట్ చేస్తే అది అయితే బాగుండేది. లండన్ చూస్తే లండన్ మాదిరి కట్టేస్తాం, టోక్యో చూస్తే టోక్యో మాదిరి కట్టేస్తాం. ఇది సహజ సామాన్యంగా మరి జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్క ప్రశ్న, సార్ మీరే చార్మినార్ కడతారు, మీరే గోల్కొండ కోట కడతారు, మీరే హైదరాబాద్ నిర్మిస్తారు, మీరే సైబరాబాద్ నిర్మిస్తారు, మీరే హైటెక్ సిటీ కడతారు, మీరే ఓఆర్ఆర్ వేస్తారు, మీరే ఎయిర్పోర్ట్ కడతారు, అన్నీ బాగుండేవి 9 సంవత్సరాల్లోనే లాస్ట్ టైం ఇవన్నీ చేసినారు కదా సార్, అవునా అంటే ఎస్ అవును. మరి 9 సంవత్సరాలు ఇవన్నీ చేసినారు కదా సార్, ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది కదా, అమరావతిలో ఇందులో 1% కూడా, కనీసం 1% కూడా ఎందుకు తయారు కాలేదు? అది మరి ఆ పాతకాలం మీరు కట్టినది తప్పనే, లేదా కొత్తగా మీకు అంత కట్టేది చేత కావడం లేదనే, ఏంది సార్ దీంట్లో డౌట్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి ప్రశ్న అన్నమాట. దానికి స్టాండర్డ్గా మీ రిప్లై ఏమని చెప్తారు, మీ రిప్లై ఏం చెప్తారంటే కేంద్రం సహకరించడం లేదు, కేంద్రం సహకరించడం లేదు కాబట్టి మేము కట్టలేకుండా ఉన్నాం. సార్ 4 సంవత్సరాలు మీరు బీజేపీ ఒళ్ళో కూర్చుంటారు, కాంగ్రెస్ను విమర్శిస్తారు, విభజనను విమర్శిస్తారు, కాంగ్రెస్సే కారణం విభజన కంట్రి, రాష్ట్రం 2 ముక్కలు చేసినారంటారు, ఆ రోజు నవనిర్మాణ దీక్ష అంటారు, మరి బీజేపీ వాళ్ళ ఒళ్ళో కూర్చుంటారు, కాంగ్రెస్ను విమర్శిస్తారు. ఎప్పుడైతే కేంద్రంలో కొద్దిగా వాతావరణ మార్పులు కనపడుతున్నాయో, ఈరోజు సడన్గా హఠాత్తుగా పాతవన్నీ మర్చిపోతారు, మీరు టక్కని చెప్పి పోయి ఇక్కడ మరి కాంగ్రెస్ ఒళ్ళో కూర్చుంటారు, బీజేపీని విమర్శిస్తారు, దాన్ని ధర్మ పోరాట దీక్ష అంటారు. ప్రజలందరూ కూడా ఎంత వింటూ ఉండారు మీరు చెప్పినవి, చూడండి పవర్, 2 పేపర్లు 4 ఛానల్స్ ఎంత పవర్ఫుల్ అని. ఈరోజు మనం గమనించినట్లయితే అసలు ఆశ్చర్యంగా మేమైతే రామాయణం అంతా ఎత్తుకుతుంది, రావణుని సైడు కొంతకాలము, రాముని సైడు కొంతకాలం ఎవరన్నా ఉండారా అని చెప్పి ఒక్క మొట్టమొదట్లోనే విభీషణుడు ఏదో వాళ్ళ అన్నను విభేదించిపోయినాడు తప్ప, మరి రామాయణంలో సగభాగము రావణ దగ్గర, సగభాగం రాముని దగ్గర అయితే ఎవరు కనపడలే, సరే ఇది కాలేదని. మహాభారతం కూడా చూస్తే మహాభారతంలో ఎవరన్నా సగభాగము పాండవుల దగ్గర, సగభాగం కౌరవుల దగ్గర ఉండాలంటే ఎవరు కనపడలే, ఇక్కడ సగం అక్కడ సగం ఉండేవాళ్ళు. పోనీ రెండు చరిత్ర ఇది కదా, పోనీ లేటెస్ట్గా చూద్దాము ఈ యుగానికి సంబంధించినదని చెప్పేసి మనము మొదటి ప్రపంచ యుద్ధం చూస్తే సగభాగము బ్రిటిష్ వాళ్ళ సైడు, సగం భాగము ఆపోజిట్ సైడ్ చూస్తే ఎవరు కూడా సగం ఇక్కడ సగం అక్కడ ఎక్కడ కనపడలే. ఇది కూడా ఏమైనా పొరపాటు ఏమో, ఇంకా లేటెస్ట్గా చూస్తామని చెప్పి 2వ ప్రపంచ యుద్ధం కూడా చూస్తామన్నమాట. అలైడ్ ఫోర్సెస్, యాక్సెస్ ఫోర్సెస్ ఎక్కడ కూడా కనపడలే, సగం ఇక్కడ సగం అక్కడ. కానీ మీరు మాత్రం ఎంత బ్రహ్మాండంగా మేనేజ్ చేసినారు సార్ అనేది అసలు ఆశ్చర్యకరంగా ఉంది. దీన్ని మాత్రం చాలా మెచ్చుకోదగినది, ఎందుకంటే ద పవర్ అన్నమాట. 2 పేపర్లు 4 ఛానల్స్ ఎంత బ్యూటిఫుల్గా అసలు ఆ పవర్నిచ్చాయనేది. అసలు సోనియా గాంధీ గారు మొన్న వచ్చి మీటింగ్లో మాట్లాడుతూ తెలంగాణలో, తెలంగాణ నా 3వ బిడ్డ అనే, అంటే రాహుల్ గాంధీ గారు మొదటి బిడ్డ, ప్రియాంక గాంధీ గారు వాద్రా గారు సెకండ్ బిడ్డ, 3వ బిడ్డ తెలంగాణ. మరి 3వ బిడ్డ తెలంగాణ అని చెప్పిన సోనియా గాంధీ గారిని మీరు ఈరోజు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కారకులు ఎవరండి? ఎట్లుంది సోనియా గాంధీ గారు అనేది? ఇద్దరు పిల్లలు ఉంటే ఒక తల్లి ఏదో కోపం వచ్చి ఒక పిల్లవాడిని కొడితే, ఆ కొట్టిన దెబ్బకు అంగవైకల్యం ఏర్పడితే, ఇంకొక అబ్బాయి మాత్రము ఏ వైకల్యం లేదు కాబట్టి తల్లి చేత బాగా పెరిగి మంచి చదువు చదువుకున్న తర్వాత తీరా ఆ తల్లి ఎవరైతే బాగున్నారో ఆ కొడుకు నా కొడుకు, ఈ వైకల్యం ఉండేవాడు మాత్రం నా కొడుకు కాదని చెప్పినట్లు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఈ పరిస్థితికి వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ కాదండి. ఈరోజు మీరు కాంగ్రెస్ పార్టీతో పాటు కలుస్తున్నారు, ఏమనంటే దాన్ని చారిత్రాత్మక అవసరం అంటారు. ఏమి చరిత్రనో మేమైతే చరిత్ర చదువుతుంది, మళ్ళీ అవసరం ఏముందో కూడా మాకు అర్థం కావడంలో మీరైతే చారిత్రాత్మక అవసరం అని చెప్పి సింపుల్గా చెప్తూ ఉండారు. అది బ్రహ్మాండంగా మీరు యాక్సెప్ట్ చేసే పరిస్థితికి తెచ్చుకున్నారు.